నమస్కారము నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఈఎన్టీ సర్జన్ని ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చెవిలో గుబిలి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం చెవిలో గుబిలి ఎలా ఫామ్ అవుతుంది అది రోజు రావటం మంచిదేనా చెవిలో గుబిలి వల్ల మనకు లాభాలేంటి అది ఎక్కువగా ఉంటే దానివల్ల వచ్చే నష్టాలేంటి చెవిలో గుబిలి అనేది ప్రతి ఒక్కరిలోనూ ఫామ్ అవుతుందండి ఇది చెవిలో ఉన్న సెరూమినస్ గ్లాండ్స్ సబేషియస్ గ్లాండ్స్ అంటాం ఆ చెవి లోపల కెనాల్లో ఆ సెరూమినస్ గ్లాండ్స్ సబేషియస్ గ్లాండ్సు అదర్ యాక్సెసరీ గ్లాండ్స్ ఈ గుబిల్ని ఫామ్ చేస్తాయి అన్నమాట అందరిలోని ఈ గుబిలి ఫామ్ అయిన తర్వాత దాని అంతటా అదే బయటకు వస్తూ ఉంటుంది అనమాట యూజువల్గా మన చెవిలో ఉన్న ఎపిథీలియల్ సెల్స్ అనేది సెల్ఫ్ క్లీనింగ్ యాక్టివిటీ ఉంటుంది అవి సెల్స్ మీద ఉన్న వాటిని మైగ్రేట్ చేస్తాను అనమాట సో అది రోజు ఎప్పటికప్పుడు బయట వస్తూ ఉంటుంది మనం రోజు చిన్న ఖర్చీఫ్ లాంటిది పెట్టినా కాటన్ బడి పెట్టినా కూడా ఆ ఎల్లో కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ ఆ వ్యాక్స్ అనేది అంటుకుంటుంది అనమాట సో యూజువల్గా ఈ వ్యాక్స్ అనేది దాని అంతటా అదే బయటకు వస్తుంటుంది ఈ వ్యాక్స్లో బేసిక్గా మాయిశ్చరైజేషన్ ఉంటుంది బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉండటం అన్న స్కిన్ని హెల్తీగా ఉంచి స్కిన్ మీద స్కిన్కి డ్రైనెస్ రాకుండా స్కిన్ ఇంజురీ కాకుండా స్కిన్ మీద రొటీన్ బ్యాక్టీరియా ఏమైనా ఫామ్ అయినా కూడా ఇన్ఫెక్షన్ కలుగు చేయకుండా ఉపయోగపడిద్ది అనమాట సో నార్మల్గా కొద్ది కొద్దిగా వ్యాక్స్ అనేది మనకు లూబ్రిగెంట్గాను యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటా ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చూసుకుంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే గుబిలి చాలా ఎక్కువైనప్పుడే ప్రాబ్లం అనమాట ఎక్స్పెషలీ ఇది ఎవరికో వెయ్యిలో ఒకరికి ఇద్దరికి ప్రాబ్లం వస్తుంటుంది నార్మల్గా అందరిలోనూ ప్రాబ్లం ఉండదు ఈ వ్యాక్స్ ఎప్పటికప్పుడు ఫామ్ అవుతుంటుంది బయటకు వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఈ గుబిలి లోపలిది లోపలే ఫామ్ అయినప్పుడు ఆ గుబిలి రోజు రోజుకి ఎక్కువైపోయి కెరటోసిస్ ఆప్ట్యూరెన్స్ అనే వ్యాధి వస్తుంది అనమాట కెరటోసిస్ ఆప్ట్యూరెన్స్ అంటే ఏంటంటే చెవి లోపల గుబిలి బాగా ఎక్కువైపోయి గడ్డగట్టిపోయి హార్డ్గా అయిపోయి చుట్టూతో ఉన్న స్కిన్ మీద ప్రెషర్ పడి అల్సరేషన్స్ వచ్చి గ్రాన్యులేషన్స్ ఫామ్ అవుతాయి అనమాట దీన్ని కెరటోసిస్ ఆఫ్టరెన్స్ అంటాం ఈ ప్రెషర్ తోటి ఆ స్కిన్ స్కిన్ అబ్రేడ్ అవుతూ ఉంటుంది బోన్ ఎరోడ్ అవుతూ ఉంటుంది ఇలా ఆ గుబిలి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ గుబిలి లోపల ఉన్న ఆ బోన్ని వాటిని డ్యామేజ్ చేసి ఫేషన్ పాలసీ వచ్చేటట్టు బ్రెయిన్లో కూడా వెళ్ళేటట్టు అవుతుంది అనమాట సో మనం అంత దూరం పోకుండా చూసుకోవాలి ఎప్పుడైనా చెవి కొద్దిగా మూసిపోతున్నట్టున్నా ఎమ్మటే డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే ఆ గుబిల్ని తీసేసినట్లయితే మనకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అట్లీస్ట్ చెవితో పాటు కొంచెం డిస్కంఫర్ట్ పెయిన్ లాంటిది ఉన్నా కూడా మనం చెవిని పోయి డాక్టర్తో శుభ్రం చేసుకోవాలన్నమాట లేనట్లయితే ఈ గుబిల్ నుంచి చాలా తీవ్ర పరిణామాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో కొంచెం కొంచెం గుబిలు రావటం అనేది మనకు మంచిది ఆ గుబిలి దాని అంతా అదే శుభ్రమవుతుంది ఏ మాత్రం గుబిలి లోపల ఎక్కువ అవుతున్నా గు లోపల గడ్డగట్టిపోతున్నా కూడా దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నమాట నేను హైదరాబాద్లోని పంజాగోట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకి వెనికిడి సమస్యలకి తల తిరగటం వట్టెగో ప్రాబ్లంకి వాయిస్ ప్రాబ్లమ్స్కి అన్ని రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నవి